ప్రైస్ ద లార్డ్. మన అతిశయ కారణమైన యెహోవా స్తుతినందును గాక, మన రక్షకుడైన యేసయ్య స్తుతినందును గాక, మనల్ని ఆదరించి ధైర్యపరుస్తున్న పరిశుద్ధాత్మ దేవునికి స్తుతియు స్తోత్రములు కలుగును గాక. ఆమేన్. మిమ్మల్ని ప్రేమతో పవర్ ఆఫ్ ప్రైజ్కి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు కీర్తన 20వ కీర్తన 7వ వచనాన్ని చదువుకుందాం. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. హల్లెలూయా, హల్లెలూయా. కొందరు గుర్రాలను బట్టి, రథాలను బట్టి అతిశయపడుతూ ఉంటారంట కదా. అంటే వారికున్న ఆస్తులను బట్టి, అంతస్తులను బట్టి, వారికున్న ఉద్యోగాలను బట్టి, వారికున్న ఒక పదవులను బట్టి, వారికొచ్చే రాబడిని బట్టి వారు అతిశయిస్తూ ఉంటారు. లేకపోతే వారికున్న అంటే మెన్ పవర్ను బట్టి వారు అతిశయిస్తూ ఉంటారు. ఇక్కడ దావీదు ఒక రాజు, ఆయన క్రింద బోల్డ్ సైన్యం ఉన్నారు. అయినప్పటికీ దావీదు ఎప్పుడు కూడా తన సైన్య బలం బట్టి తను అతిశయించలేదు. తనకున్న కోటలను బట్టి, తనకున్న మంచి మంచి భవనాలను బట్టి, పట్టణాలను బట్టి, తన అధికారాన్ని బట్టి ఆయన ఎన్నడూ అతిశయించలేదు. ఆయన పలుకుతున్న ఈ మాట ఏంటి అంటే, కొందరు రథాలను బట్టి అతిశయిస్తూ ఉంటారు, కొందరు గుర్రాలను బట్టి వారు అతిశయిస్తూ ఉంటారు. వారికి ఉన్న సైన్య బలాన్ని బట్టి, మెన్ పవర్ను బట్టి, వారికి ఉన్న ఆ పట్టణాలు, ఆ యొక్క రాజ్యాలను బట్టి వారు అతిశయిస్తూ ఉంటారు. కానీ నేను ఒక రాజునైనప్పటికీ, నా క్రింద బోల్డ్ మెన్ పవర్ నాకు ఉన్నప్పటికీ, నాకు సైన్యాలు ఉన్నప్పటికీ నేను వాటి యందు నేను అతిశయించట్లేదు. కానీ నా దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుచున్నాను అని సెలవిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప మాట అండి. తనకున్న వాటన్నిటినీ తనకు అతిశయించడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి, కానీ వాటిలో ఒక్కదాని ఎందు కూడా ఆయన అతిశయించట్లేదు. వానుకున్న అతిశయ కారణాలన్నిటినీ కూడా ప్రక్కన పెట్టేసేసి ఆయన ఏమంటున్నారంటే, యెహోవా నామమును బట్టి మాత్రమే నేను అతిశయిస్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నారు. ఈరోజున మన అతిశయాలు ఈవేళ మన కంట ముందు కనబడవచ్చు, ఆ అతిశయ కారణాలన్నిటికీ రేపు లేకుండా పోవచ్చు. అందుచేత మనకున్న ఆస్తులను బట్టి, అంతస్తును బట్టి, లేకపోతే మన ధనఘనతలను బట్టి, అధికారాన్ని బట్టి, లేకపోతే మనకు వచ్చే రాబడిని బట్టి, మనకున్న పొజిషన్లు బట్టి మనం అతిశయిస్తే, అవన్నీ కూడా వాటి వలన మనము అతిశయిస్తే ఈ వేళుంచుతాడు దేవుడు, రేపు తీసేయచ్చు. కానీ వాటన్నిటినీ కూడా ప్రక్కన బట్టి, వాటిని అనుగ్రహించుచున్న దేవుని నామాను బట్టి మాత్రమే మనం అతిశయిస్తూ ఉంటే అవన్నీ కూడా మనకి కలపబడుతూ ఉంటాయి. హల్లెలూయా. సో ఈ రోజున దేనిని బట్టి మనం అతిశయిస్తూ ఉన్నాం? మనకున్న ఉద్యోగమా? మనకు వచ్చే రాబడ? మన బిజినెస్ చాలా అధికంగా ఉన్నందుక? లేదంటే మనం బోల్డ్ బంగారము, మనకి విలువైన వస్తువులతో మనం ఉన్నామని అతిశయిస్తూ ఉన్నామా? లేక మనకున్న మెన్ పవర్ను బట్టి మనం అతిశయిస్తూ ఉన్నామా? సో ఏ విషయాలలో మనం అతిశయిస్తూ ఉన్నప్పటికీ వాటి వలన మనం అతిశయిస్తే మనం నష్టమే పోతాం. కానీ దావీదు మన జీవితంలో అన్ని విషయాలలో ఒక మంచి మాదిరిగా మనకుంటూ ఉన్నారు. ఆయనకి ఎన్నో అంతస్తులు, ఆస్తులు, ఐశ్వర్యాలు, ఇంకా వారికి సైన్యము, ఇంకా ఎంతో విషయాలు, ఎన్నెన్నో విషయాలు ఆయన క్రింద ఉన్నప్పటికీ వాటిలో ఏ ఒక్కదాని ఎందుకు కూడా నమ్మిక ఉంచట్లేదు. ఏ ఒక్కదానిని బట్టి కూడా తను అతిశయించట్లేదు. ఆయన అతిశయిస్తూ ఉన్నాడు అంటే కేవలం దేవుని నామాను బట్టి అతిశయిస్తూ ఉన్నాడు. ఈ రోజున మీకున్నవి ఏమున్నప్పటికీ వాటన్నిటినీ ప్రక్కన పెట్టండి. అవి మీకు నిలబడాలి అంటే యెహోవా నామాను బట్టి మాత్రమే అతిశయిస్తే మీరు అత్యధికంగా ఆశ్రదం పొందుకుంటారు. దేవుడు అట్టి విధంగా మిమ్మల్ని బలపరచునుగాక.
ఆమేన్. సకలాశీర్వాదములకు కారణభూతుడా మీకు స్తోత్రాలు. లోకములో ఎన్నో అతిశయ కారణాలు మాకుంటాయి, కానీ మేము అతిశయిస్తే వాటన్నిటినీ కూడా మేము పోగొట్టుకుంటాం. దేవా, మా జీవితాలలో మాకు మీరు ఏమి అనుగ్రహించారో వాటి మీద మేము అతిశయించక, వాటిని బట్టి మేము అతిశయించక, మాకు అనుగ్రహించిన దేవుని యందే మేము అతిశయించి మీ పరిశుద్ధమైన నామాన్ని మేము మహింపరచునట్లుగా మీ కృపతో నింపినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. ఈ దినాన ఎవరెవరైతే హ్యాపీ బర్త్డే వెడ్డింగ్ యానివర్సరీస్ చేసుకుంటూ ఉన్నారో వారిని బట్టి నీకు స్తోత్రాలు. వారికి దీర్ఘాయుషను ఆయుర ఆరోగ్యాలను మీరు అనుగ్రహించండి నాయన. ఈ దినాన్ని ఎవరైతే నా దేవా తమ తోబుట్టువులను తల్లిదండ్రులను తమ వారికి కావలసిన వారిని పోగొట్టుకున్న దినముగా ఉండి వారు ఎంతో దుఃఖంలో ఉన్నట్లయితే వారికి ఉన్న దుఃఖము నుండి వేదన నుండి ప్రభువా వారిని విడిపించి నాయన వారికి కావలసిన సహాయాన్ని మీరు అందించి వారి అవసరాలన్నీ తీర్చి ముఖ్యంగా నాయన వారు కోల్పోయిన ప్రేమను మీ ద్వారా వారు పొందుకున్నట్లుగా నీ కృపతో నింపి మహిమ తెచ్చుకోమని యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బి విత్ యూ. దేవుని కృప నిత్యము మీకు తోడయ్యుండును గాక. మీరు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, ఇతరులకు షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. గాడ్ బ్లెస్ యూ. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షలోమ్.